పార్ట్ వన్ కంప్లీట్ చేశాను కదా, పార్ట్ టూ కూడా ఈరోజు నేను డీటెయిల్స్గా చెప్తాను ఏమైంది అనేటటువంటిది. యాక్చువల్గా లేట్ అయింది ఎందుకంటే ఒక వీడియో క్లిప్ మిస్ అయింది, అది ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అవ్వట్లేదు. సో అందుకనేసి నేను మళ్ళీ షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో విషయంలోకి వచ్చేస్తే నేను లాస్ట్ వీడియోలో చిన్నగా చెప్పాను, అమ్మగారి నుంచి చెప్పాను, వాళ్ళ అమ్మమ్మ అమ్మ మధ్య నుండే బాండింగ్ చెప్పాను. అండ్ ఫస్ట్ బాబీలా పుట్టాడు, చనిపోయాడు 1 ఇయర్ ఉండి. సెకండ్ కూడా 3 కేజెస్ నార్మల్ డెలివరీనే అయ్యిందని చెప్పాను కదా హాస్పిటల్స్కి తీసుకెళ్లారని. సో హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఏమైందంటే ఇంచుమించు ఒక 12 డేస్ ఉన్నట్టున్నాడు. నేను వెంటనే వెళ్ళాను, ఐ మీన్ ఆ రోజు అయితే నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిన వెంటనే వెళ్ళి చూసుకున్నాను. తీసుకున్నాక కలిగినటువంటి ఆనందం ఎలా అనిపించిందంటే, అది మళ్ళీ నాకు ఏదో నాకు తెలియని ఇది నా దగ్గరకు వచ్చేసింది అనిపించింది. అంటే నా దగ్గర నాది కాంతి నాకు వచ్చింది, అదొక రకమైన చాలా హ్యాపీనెస్. అదొక రకమైన కూడా కాదు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మాటలో అయితే ఎక్స్ప్రెస్ చేయలేను. సో అది అయిపోయిన తర్వాత నేను అలా డైలీ హాస్పిటల్కి వెళ్తూనే ఉండేదాన్ని. వాడు అక్కడ ఉన్నంతసేపు నేను అసలు ఇంట్లో ఉంటే పిచ్చిదానిలాగా అయిపోయేదాన్ని అనమాట. అంటే పిచ్చిదానిలాగా అంటే ఎక్కువగా థింక్ చేసుకునేదాన్ని, వాడు ఎప్పుడు వస్తాడు, ఇంటికి ఎలా ఉంటాడు. సో అదొక డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయాను. సో ఆ డిప్రెసివ్ మూడ్లోంచి నేను బాబీ ఇంటికి వచ్చే వరకు కూడా అలాగే ఉండేదాన్ని. ఒకసారి అయితే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు హాస్పిటల్లో ఉండేదాన్ని వితౌట్ ఫుడ్. దొడ్డ అయితే ఇంట్లో చూసుకునేది, బట్ ఇంట్లో ఎంత చూసుకున్నాం బేబీ దగ్గర మాత్రం కంప్లీట్గా నేనే ఉండేదాన్ని. క్యాబ్లో వెళ్ళడం, రావడం, వాడిని చూసుకోవడం, వాడికి ఫీడ్ ఇవ్వడము, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లోపలికి పంపిస్తే ఎత్తుకొని వాడిని చూసుకునేసరికి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. సో ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే నాకు 4th డే అనుకుంటా మా హస్బెండ్ ఇంటికి వచ్చి చెప్పేశారు, ఈ బాబు కూడా ఎక్కువ రోజులు ఉండడు, వీడు కూడా చనిపోతాడు, నువ్వు హోప్స్ అనేవి పెట్టుకోకు, ఎక్కువగా ఆలోచించకు అనేసి. బట్ నాకు ముందే తెలిస్తే ఎలా ఉంటుందంటే, ఒక మనిషి మనకు దూరం అవుతున్నాడు అనేటటువంటిది తెలిస్తే ఎంత ఇదిగా ఉంటుంది అనేటటువంటిది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయించాల్సింది అనుకున్నాను. ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, కానీ ఎక్కువ రోజులు మాత్రం ఉండడు అనేసి చెప్పేశారు. మేబీ లైక్ 1st ఇయర్ ఫస్ట్ బాబు టైప్లోనే అన్నట్టుగా చెప్పారు. దాని తర్వాత ఏంటంటే డిఫరెంట్ టెస్ట్లు అన్నీ చేశారు. పాపం వాడికి ఉన్నాడే కానీ వాడి బ్లడ్ అని, వాడి స్కానింగ్ అని, తర్వాత ఎంఆర్ఐ బ్రెయిన్ అని. ఎంఆర్ఐ బ్రెయిన్లో సెరిబల్ ఎలాప్సీ అనేసి వచ్చిందన్నమాట. సెరిబల్ ఎలాప్సీ అంటే బ్రెయిన్లోని మనకు అనేటటువంటిది ఇలా నరా కొన్ని గీతలు లాంటివి కనిపిస్తాయి. మీరు యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రక్చర్ ఎక్కడైనా ఇమేజెస్లో చూస్తే కొంచెం ఇలా గీతలుగా అని పైన ఒక, కానీ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక మట్టి ముద్ద, ప్లెయిన్ ముద్దలాగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ నుంచి రావాల్సినటువంటి ఫంక్షన్స్ ఏమీ జరగవు. సో జరగకపోయేసరికి బ్రెయిన్ పనిచేయడం సమ్ బ్రెయిన్ డెడ్ పర్సన్ టైప్లో అనమాట. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఒక న్యూరో డాక్టర్ వచ్చారు లాస్ట్లో ఫైనల్లో. సో 1 వీక్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేసిన తర్వాత కూడా అలాగే పైప్స్ అవి మార్చుకోవడానికి, అంటే వాడికి చెప్పాను కదా నోట్లోంచి గొంతులోంచి నాకు కడుపు వరకు పైప్స్ పెట్టేవారు. సో ఆ పైప్స్ అవి చేంజ్ చేసుకోవడం, నేను హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావడం, అవన్నీ జరిగే వెయిట్ కూడా మళ్ళీ బాబు కూడా తగ్గిపోయాడు నాకు. ఈవెన్ ఒకసారి చెక్ చేస్తే 20 డేస్కి ఎంతో చెక్ చేస్తే 2.5కి వచ్చేసాడు, 2.25కి వచ్చేసాడు. సో 35 కేజీ తగ్గిపోయాడు. 35 కేజీ తగ్గిపోయిన తర్వాత సరే ఇంకా అనేసి నేను ఇంటికి వచ్చేసాను. నేను ఇంకా నా తల్లి చెప్పాను కదా ఇంతకుముందే పిచ్చి తల్లి ఆశ అనేసి, ఎన్నో దేవుడు ఏదో ఒక మాయ రూపంలో ఏదో నన్ను వచ్చి చేంజ్ చేసి నా బాబుని చేంజ్ చేసి నాకు ఇస్తాడేమో, నా మళ్ళీ నన్ను నాకు ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాను. సో ఇలాగా ఆమె దొడ్డ ఏం చేసిందంటే, నేను ఇంక ఇలా పైపులు అవి కాదు ఉండు అని చెప్పేసి ఒకసొక రోజు అదే పైప్ అది తీసేసి మళ్ళీ బాటిల్ ఫీడింగ్ అలవాటు చేసేసి, తను నా దగ్గర 21 డేస్ ఉందండి అంతే, తర్వాత వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ పెద్దనాన్న కూడా ఎవ్వరు లేరు, అంటే చూసేవాళ్ళు ఫుడ్ అది కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు కనుక ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనే మళ్ళీ రైటింగ్ మళ్ళీ నా లైఫ్, మా హస్బెండ్ జాబ్స్కు ఇవన్నిటికి. బట్ ఆ న్యూరో డాక్టర్ చెప్పినటువంటిది ఏంటంటే ఒక జెనెటికల్ టెస్ట్ చేయించండి అని చెప్పేసి అన్నారు. జెనెటికల్ డాక్టర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేశారు. మేము జెనెటికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక టెస్ట్ బాబుని చూశారు. ఆవిడ ఒక డాక్టర్, నేను ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట జెనెటికల్స్లో. ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డాక్టర్ ఆవిడ బాబుని అయితే చూశారు, రెండో ఆవిడ అయితే చూడలేదు. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శాంపుల్ ఇలా ఇవ్వండి అనేసి అంటే సరే అనేసి మేము బాబు శాంపుల్ అయితే ఇచ్చేసాము.
అది మెడ్జోనమ్ అనేసి బెంగళూరులో ఉంది ల్యాబ్ వచ్చేసి వాళ్ళు తీసుకున్నారు యాక్చువల్గా అది ఇప్పుడు నేను ఎక్కడైతే జెనెటికల్ డాక్టర్ అన్నానో ఆవిడ దగ్గర కూడా చేసేది లేదు దానికంటే అక్కడే చేయించాలి అని చెప్పేసి దాని కాస్ట్ వచ్చేసి 35,000 ఉంది క్యాస్క్ జీన్ మ్యూటేషన్ అనేసి టెస్ట్ చేయించారు సో ఆ మ్యూటేషన్ టెస్ట్ తాలూకా శాంపుల్ పుట్టిన తర్వాత బేబీ శాంపుల్ తీసుకొని చేసినందుకు వాళ్ళు దాని కాస్ట్ 35,000 తీసుకున్నారు శాంప్లింగ్ అది ఇచ్చేసాము అక్కడ అయిపోయిన తర్వాత నాకు 40 డేస్ అయింది బేబీ ఇంకా ఇంటికి తీసుకురావడం మళ్ళీ వాడిని పాలు పట్టించుకోవడం స్నానం అది చేయడానికి వేరే ఆవిడని అది అంతా పెట్టాను సో ఎగ్జాక్ట్ 40 డేస్కి మళ్ళీ నాకు నిద్రలోనే సేమ్ ఫస్ట్ బేబీ టైప్లోనే ఈ బాబు కూడా చనిపోయాడు అనమాట ఎర్లీ మార్నింగ్ అండ్ ఈ రెండు జరిగిన సిచ్యువేషన్స్ కూడా నాకు సేమ్ కోయిన్సిడెన్స్ అయ్యాయి మంత్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ అనమాట మార్చిలో పుట్టేవారు ఏప్రిల్లో చనిపోయేవారు సో ఇద్దరికీ కూడా నాకు సేమే అయ్యింది 40 డేస్ ఉన్నాడు ఎగ్జాక్ట్గా ఈ బాబు అయితే సో ఈ బాబు చనిపోయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ వచ్చింది మ్యూటేషన్ హోమోజీనియస్ మ్యూటేషన్ అని ఉంది సో ఈ హోమోజీనియస్ నేను అవి ఏంటి అనేటటువంటిది నేను మీకు వీడియోలో చెప్తాను ఫర్దర్గా సో ఈ హోమోజీనియస్ మ్యూటేషన్ అని ఉంది బట్ నాకు అక్కడ మళ్ళీ నాకు ఇంకొకసారి నేను డౌన్ అయిపోవాల్సి వచ్చింది అనమాట ఎంతమంది ముందు చెప్పినప్పుడు బాధపడ్డాను బట్ ఏదో ఒక అదృష్టమనో ఏదో ఒక మ్యాజిక్ జరిగి మళ్ళీ నాకు నార్మల్ అవుతాడు అని అనే హోప్తోనే ఉండేదాన్ని బట్ ఎప్పుడైతే నేను ఆ బేబీని పట్టుకొని ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఎక్కడ బరియల్ గ్రౌండ్స్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట ఎవరు 4:30 కంటే ఎక్కడ ఓపెన్ ఉండదు కదా సో ఇంకా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు నా చేతిలోంచి తీసుకెళ్ళిపోతుంటే బాబుని చూపించాను కదండి ఎంత ఇదిగా ఉన్నాడో మనకు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు ఈ వీడియోస్ చేసేటప్పుడు ఇలాగే అనిపిస్తుందేమో ఏ తల్లికైనా ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఒక అమ్మ గురించి మాట్లాడాలన్నా ఒక బిడ్డ గురించి మాట్లాడాలన్నా సో ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు జెనెటికల్ డాక్టర్ ఏం చేశారంటే నాకు కూడా టెస్ట్ చేయించారనమాట ఏమో నా దగ్గర నుంచి ఏమైనా వచ్చిందేమో అనేసి నాకు కూడా టెస్ట్ చేయించి నాకేమో హెట్రోజీనియస్ మ్యూటేషన్ అని వచ్చింది హెట్రోజీనియస్ మ్యూటేషన్ అని ఉంటుంది సో ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాము హెట్రోజీనియస్ హోమోజీనియస్ అంటే అదొక క్యాస్క్ జీన్ మ్యూటేషన్ అండి అంటే నా వరకు అర్థమైన లాంగ్వేజ్లో చెప్తాను ఒక బిడ్డకి హెల్దీగా ఉండాలి అంటే తల్లి నుంచి 22 క్రోమోజోమ్స్ తండ్రి నుంచి 22 క్రోమోజోమ్స్ వెళ్ళాలి కానీ మేల్ బేబీస్కి అయితే నా దగ్గర నుంచి 27 పేర్స్ వెళ్తున్నాయి 20 to 22 పేర్స్ కాకుండా 27 పేర్స్ వెళ్తున్నాయి సో ఆ ఎక్కువ పేర్స్ వెళ్ళడం వల్ల మ్యూటేషన్ అనేటటువంటిది మారిపోతుంది సో అది అక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే హెట్రోజీనియస్ అంటే ఇది జనరల్గా లేడీస్కి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి హెట్రోజీనియస్ అది క్యారియర్స్ అన్నమాట సో ఈ క్యారియర్స్ అనేటట్టు అందుకని నాకు హెట్రోజీనియస్ ఉంది హోమోజీనియస్ అంటే మగపిల్లలకి ఉంటుంది అంటే జెంట్స్కి ఉంటుంది సో అది ఎఫెక్టెడ్ వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎఫెక్టే ఉంటారు కంప్లీట్గా హోమోజీనియస్ అని వచ్చిందంటే కంప్లీట్గా ఎఫెక్ట్ ఉంటారు ఇంకోటి లాస్ట్ది ఏంటంటే నో మ్యూటేషన్ అనేది హెల్దీగా ఉంటారనమాట ఏం ప్రాబ్లం ఉండదు సో ఇంకా చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ జెనెటికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము నాకు టెస్ట్ చేయించడము నాకు ఇది ఏంటంటే అమ్మకి మగపిల్లలు లేకపోవడం వల్ల తెలియలేదన్నమాట అమ్మకు ఒకవేళ మగపిల్లలు ఉండుంటే అమ్మకు కూడా టెస్ట్ చేసేవారు సో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది స్టార్టింగ్ పాయింట్ ఏంటి అనేటటువంటిది తెలిసేది సో అది తెలియలేదు సో అక్కడి నుంచి మళ్ళీ నేను ఇంకా వెంటనే కన్సీవ్ అయిపోయాను నేను ఎందుకంటే ఏజ్ ప్రాబ్లం ఒకటి ఉంది ఆల్రెడీ 2 డెలివరీస్ కంప్లీట్ అయిపోయి ఒక అబార్షన్ కూడా అయింది కదా అనేసి మేము వితిన్ 2 మంత్స్ 2 to 5 మంత్స్ లోపే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను సో మళ్ళీ కన్సీవ్ అయితే నాకు ఇక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రెగ్నెన్సీలో ఏం చేస్తారంటే ఎవ్రీ థర్డ్ మంత్లో ఒక టెస్ట్ చేస్తారనమాట ఫస్ట్ అందరికీ అయితే ఎన్టీ స్కాన్ అనేది కామన్గా చేస్తున్నారు ఇప్పుడు ఎవరి ప్రెగ్నెన్సీ ఉన్నా సరే న్యూట్రల్ ఎన్టీ స్కాన్ అంటారు దాన్ని సో నేను ఫుల్ ఫామ్ అయితే మీకు తర్వాత చెప్తాను కింద అయితే వీలుంటే డిస్క్రిప్షన్లోనైనా రాస్తాను ఎన్టీ స్కాన్ అనేటటువంటిది ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ప్రతి డాక్టర్స్ కంపల్సరీగా చేస్తున్నారు అదేంటంటే వాళ్ళ మెడ దగ్గర చిన్న బేబీ అమ్నియోటిక్స్ బ్యాగ్లో ఉండేటప్పుడు వాళ్ళ మెడ దగ్గర 1.2 అనేటటువంటిది ఉమ్మనీరు శాతం ఉండాలన్నమాట 1.2 ml అని సో ఆ శాతం ఉండేదా ఉందా లేదా అనేది వాళ్ళు దాని ద్వారా చెక్ చేసుకుంటారు అది అయిపోయిన తర్వాత నాకు దాంతోపాటు సివిఎస్ అని చేస్తారనమాట ఈ సివిఎస్ ఏంటంటే క్రోనిక్ వైలెస్ శాంప్లింగ్ సో దీనివల్ల ఏంటంటే బేబీస్కి డౌన్స్
సివిఎస్ టెస్ట్ అనేది చేస్తారు. సివిఎస్ టెస్ట్లో కూడా ఏంటంటే వాళ్ళు సివిఎస్ టెస్ట్లో కూడా ఏం చేస్తారంటే ఒకటి సి టైప్ సిరంజ్ ఉంటుంది, సి టైప్ ఇంజెక్షన్ సూది ఉంటుంది. ఆ సూది నుంచి పెద్ద ఇంజెక్షన్స్, మనకి లావ్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఇంజెక్షన్స్, వాటి ద్వారా స్కానింగ్ చేస్తూ ఫస్ట్ కడుపుకంతా బెటడైన్ లాంటిది రాసేసి దాన్ని వాళ్ళు స్కానింగ్ పాయింట్ చూసుకుని, అంటే వాళ్ళ పాయింట్ చూసుకొని అక్కడ ఒక ఉమ్మనీరు ఉంటుంది కదా కడుపులో బేబీ పక్కన ఉండే ఉమ్మనీరు ఉంటుంది కదా, దాన్ని శాంపిల్ తీస్తారనమాట. అంటే ఇంజెక్షన్ అండ్ వాటర్ తీస్తారు. అది తీసిన తర్వాత 2 అవర్స్ అక్కడ రెస్ట్ తీసుకోమంటారు. 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాక అప్పుడు బయటికి పంపిస్తారనమాట. ఇది యాక్చువల్గా నాకు నిమ్స్లో చేస్తారు. నిమ్స్ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్ హాస్పిటల్ కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో నిమ్స్లో అనేది చేస్తారు ఈ టెస్ట్. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, నేను యాక్చువల్గా ఈ రోజు వరకు నాకు జరిగినవే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకునేదాన్ని. అంటే నేను పెద్దవే, నాకు బాధ తల్లిగా నా వరకు నా బాధ ఉంటుంది, కానీ నిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా తల్లులు ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని. అసలు ఏంటంటే కొంతమందికి అయితే పిల్లలకి రక్తం ఉన్నపాలంగా నీరైపోతుంది, అంటే వైట్ బ్లడ్ సెల్స్గా మారిపోతాయంట, మళ్ళీ కంటిన్యూస్గా రక్తం అనేది ఎక్కించాలంట. సో అది ఎంతెంత పిల్లలు ఉంటారంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంకా ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి అలా బ్లడ్ ఎక్కిస్తూనే ఉంటారంట, దాని పేరు కూడా ఏదో చెప్తూ ఉంటారు. ఇంకొకరైతే పెద్ద మొహం ఉంటుంది. వాళ్ళందరినీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు నా పిల్లల వరకు వచ్చిన నా ప్రాబ్లమ్స్ కంటే వాళ్ళందరినీ చూసేసరికి అమ్మో ఇన్ని ఉన్నాయా అనేటటువంటిది ఒక్క నిమిషం అనిపించింది. దాని తర్వాత సో నాకు ఆ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిపోర్ట్ నాకు ఈ 11 to 13 వీక్స్లో ఈ టెస్ట్ అనేది చేస్తారు, ఈ ఉమ్మనీర్ తీసే సివిఎస్ అనేటటువంటిది. దాని నుంచి వచ్చిన రిపోర్ట్ని, ఇది ఏంటంటే ట్రిసానమీ 18 ఇంకా డౌన్ సిండ్రోమ్ అనేటటువంటివి ఈ సివిఎస్ ద్వారా మనకి రిపోర్ట్లో తెలుస్తాయి. దీని తర్వాత మనకు ఒకటి, మన బియ్యం గింజ ఉంటుంది కదండి, బియ్యం గింజ అంత చిన్న ఒక నలక లాంటిది ఉంటుంది. నలకని కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేను, క్రోమోజోమే అంటారు అనుకుంటా దాని కూడాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు వర్డింగ్, బట్ చూడడానికి మాత్రం ఒక బార్లీ గింజ టైప్లో ఉంటుంది. అది నా అంతే ఎలా ఉంటుందో అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట. ఆ బార్లీ గింజ ఉండడం ఎంత ఉంటుందో ట్రాన్స్పరెంట్ అయ్యి అంత ఉంటుంది అది. సో అవి ఆ శాంపిల్ని మనకు చిన్న ఒక సన్న బాటిల్లో ఇస్తారు. అది నేను మళ్ళీ తీసుకెళ్ళి జెనెటికల్ ల్యాబ్స్లో ఇస్తే వాళ్ళు నాకు టెస్ట్ చేసి ఇవ్వడానికి, అంటే ఈ మ్యూటేషన్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేటటువంటిది ఈ సివిఎస్ ద్వారా తెలుసుందన్నమాట. సో అది రావడానికి నాకు 25 డేస్ పట్టేసి, యాక్చువల్గా 22 వీక్స్ పట్టేసింది మొత్తం. అయితే 12-11 వీక్స్లో చేస్తే నాకు రిజల్ట్ అనేది 14th వీక్లో వచ్చిందన్నమాట. సో ఆ 14th వీక్లో వచ్చినప్పుడు ఏమైందంటే మళ్ళీ హోమోజీనియస్ మ్యూటేషన్ అనేసి వచ్చింది. నేను ముందు చెప్పాను కదా హోమోజీనియస్ మ్యూటేషన్ అంటే మీకు ఏంటి అనేటటువంటిది, అది ఎఫెక్ట్ అయ్యే బేబీ అనేసి. సో సారీ అనేసి డాక్టర్స్ చెప్పారనమాట, మీరు ఉంచుకున్నా సరే, అంటే నాకు ఎవరైతే జెనెటికల్ డాక్టర్ ఉంటుందో ఆవిడ సజెస్ట్ చేసింది, మీరు ఉంచుకున్నా సరే మళ్ళీ ఎఫెక్టెడ్ బేబీయే పుడుతుంది, ఎన్ని రోజులు ఉంటుందో కూడా నేను చెప్పలేను, అలాగని ఎలా ఉంటుందో బేబీ కూడా మీకు నేను, అంటే పుట్టిన వెంటనే చనిపోవచ్చు, కొన్ని రోజులు ఉండి చనిపోవచ్చు, కొన్నేళ్ళు ఉండి చనిపోవచ్చు, బట్ ఎఫెక్ట్ అయితే సేమ్ అలాగే ఉంటుంది అని చెప్పింది. ఇంకా ఇంటికి వచ్చాము, నేను మా హస్బెండ్ కానీ ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళకి ఎవరికి నేను ఇలా కన్సీవ్ అయినట్టు కానీ ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఈ టెస్ట్ అయినంత వరకు నాకు అసలు ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు అనమాట. ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం అనిపించి ఇటు వచ్చాను. సో ఆ టెస్ట్ అయ్యే వరకు నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేటటువంటిది నేను చెప్పుకోవడానికి ఉండదు అనమాట. సో ఆ టెస్ట్ అయ్యింది, ఇలా రిపోర్ట్ వచ్చింది అన్నాక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా ఇంకా నాతో మాట్లాడి, ఇంకా మరి ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటి అనేసి అంటే, నాకేం ఆన్సర్ తెలియట్లేదు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, నువ్వు ఇద్దరిని చూసావు ఇలాగ ఎఫెక్ట్ అయిన వాళ్ళని, ఇంకా మోసి కానీ నీ హెల్త్ అనేది పాడు చేసుకుంటావా, నీకు తెలిసింది ఇప్పుడే ఓకే 5th మంత్ ఇంకా రాలేదు, సో 14 వీక్స్ ఇప్పుడు ప్రాబ్లం లేదు, సో మనమైతే అబార్ట్ చేయించుకుందాము అనేసి మళ్ళీ ఇంకా నన్ను ఆ రకంగా ఈ రకంగా కన్విన్సింగ్ అయితే చేశారు. సో ఇంకా మళ్ళీ వెళ్ళాను అదే వేరే హాస్పిటల్కి, అక్కడ నాకు ఎవరైతే జెనెటిక్ డాక్టర్ చూస్తారో ఆవిడ చెయ్యి అనేసింది హాస్పిటల్లోని. సో నేను మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్తే అది మార్నింగ్ ఒక టాబ్లెట్స్ లాంటివి ఇచ్చారు, నైట్ డెలివరీ లాగే అయింది, నార్మల్ డెలివరీ లాగే అయింది. అప్పటికి బేబీ డెవలప్ అయిపోయిందండి, కంప్లీట్గా బేబీ డెవలప్ అయిపోయింది. మీరు జనరల్గా హాస్పిటల్స్కి వెళ్ళుంటే మనకి కిడ్నీ బీన్స్ అనేసి చిన్న గిన్నెలు ఉంటాయి, ఈ సైజ్ గిన్నెలు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కిడ్నీ షేప్లో ఉంటాయి జనరల్గా హాస్పిటల్స్లో అయితే ఉంటాయి. ఆ హాస్పిటల్ ఆ గిన్నెంత బేబీ వచ్చింది.
దానికి నాకు ఆ గోర్లు తగిలాయి, వేళ్ళు తగిలాయి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆ బేబీది ఫీల్ అయ్యాను. తర్వాత కూడా నేను చూశాను, కానీ ఇంకా ఏం చేస్తానో చూస్తా అనిపించింది. కానీ మళ్ళీ ఆ పెయిన్ అనేది ఉంటుంది. ఇంక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏజ్ అయిపోతుంది, ఇంకో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా పిల్లలు లేరా, ఇలాంటి సపోర్ట్ మాటలు. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్నీ ఉండే టైంలో పెయిన్ చిన్నదైనా సరే మనకి పెద్దగా అనిపిస్తుంది, ఇష్యూ చిన్నదైనా సరే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇంకా ఆ టైంలో స్ట్రాంగ్ అవ్వడం కూడా ఇంకా కష్టం. ఇంట్లో ఒక్కదాన్నే ఉండడము, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. ఎంత ఇదిగా ఉన్నా సరే ఇంకోటి ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెన్సీగా అంటే నా వరకు అనిపించిందే చెప్తున్నాను, ఇక్కడ ఎవరు కంపేర్ చేసుకోవద్దు. ఎవరైనా ప్రెగ్నెన్సీ చూస్తే నాకెప్పుడు ఒక నా చేతిలో బేబీ అనేది వస్తుందా, సో నేను అలా తల్లి అమ్మ అని అనిపించుకోగలనా లేదా అనేటటువంటి డిప్రెసివ్ మూడ్తో ఉండేదాన్ని. సో ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను కదా, నేను అసలు ఎక్కడ గ్యాప్ అనేది తీసుకోలేదు. ఇది నవంబర్లో నాకు అబార్షన్ అయితే నేను మళ్ళీ జనవరిలోనే కన్సీవ్ అయ్యాను. యాక్చువల్గా చెప్తున్నాను కదా, నేను ఇంక ఏజ్ కూడా ఒకటి చూసుకున్నాను. సో దీనివల్ల నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను, కన్సీవ్ అయిన జనవరిలో కన్సీవ్ అయ్యాను. సో మళ్ళీ నాకు సేమ్ రిపీటెడ్ మార్చ్లో టెస్ట్, మేకి రిజల్ట్ వచ్చింది. ఇక 25 డేస్ తీసుకున్నారు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి. నాకు ఈ డెలివరీకి మాత్రం అంటే ఈ బేబీకి మాత్రం 25 డేస్ తీసుకున్నారు. సో ఓకే రిపోర్ట్ వచ్చేసింది, కానీ వాళ్ళు ఒక చిన్న మెలిక పెట్టారు. అదేంటంటే మీకు బేబీ నుదుటి పైన ఇక్కడ ఈ పార్ట్లోని నిమ్మకాయ ఎంత బొడుపు గింజుంది, బొడుపు ఉంది అని పెట్టారు. సో మళ్ళీ ఏంటి ఇంకేం కొత్త మ్యూటేషన్, జెనెటికల్గా అయితే నో మ్యూటేషన్ అని వచ్చింది. సో ప్రాబ్లం లేదు అని వచ్చింది. బట్ మేము ఇలా పెట్టేసిన తర్వాత ఏమైందంటే నేను వైజాగ్ వెళ్ళాను, మాడపడిచి వాళ్ళ పాప పెళ్ళి అవుతే వైజాగ్ వెళ్ళి ఒక 15 డేస్ ఉండొచ్చాను. అప్పుడు అందరికీ తెలిసింది నేను ఇలా కన్సీవ్ అయ్యాను అనేసి తెలిసింది. అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయి మేము వచ్చే ముందు అనుకుంటాను తెలిసింది. సో అందరికైతే తెలిసింది విషయం, అయితే తెలిసింది మా అత్తయ్య గారికి, అందరికీ తెలిసింది. తర్వాత 7th మంత్లో అప్పుడు నేను గైనిక్ దగ్గరకు స్టార్ట్ అయ్యానంటే 5th మంత్ తర్వాత నేను గైనిక్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత 7th ఆవిడ స్కానింగ్ చేయకుండా ఇంకొకరి దగ్గర స్కానింగ్ చేయించింది, ఇంకొకరి దగ్గర స్కానింగ్కి పంపించింది అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, డాక్టర్ గారిని అడిగాను, నేనే వెళ్ళేదాన్ని స్కానింగ్స్కి కానీ చెకప్స్కి కానీ సింగిల్గా వెళ్ళేదాన్ని. ఇంకా టెస్టులు స్కానింగ్స్ అన్నీ చేశారండి 4th బేబీకి, జెనెటికల్గా అయితే ప్రాబ్లం లేదన్నారు. నాకు గైనిక్ చూసే డాక్టర్ ఏంటంటే నాకు గైనిక్ ఆ వాళ్ళ హాస్పిటల్లో కాకుండా వేరే దగ్గర స్కానింగ్కి పంపించింది. సో ఎందుకంటే వేరే దగ్గర పంపించింది వాళ్ళు సెకండ్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా కాకుండా ఒకసారి బయట కూడా చేయించాలి అనుకుంటున్నారు. సో చేయించినప్పుడు ఏంటంటే, ఎందుకంటే చెప్పాను కదా నుదుటి మీద నిమ్మకాయ ఎంత కాయ ఉంది అనేసరికి ఆవిడ కూడా చిన్న డౌట్ లాగా వచ్చింది. బట్ ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి నేను స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆయన స్కాన్ చేసి బాగానే ఉంది అన్నారు. బట్ ఇంకొకసారి సెకండ్ టైం స్కాన్కి కూడా ఆయన దగ్గరికి పంపించింది, అది 7th మంత్ స్కాన్. 7th మంత్ స్కాన్లోకి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ని నా ఉత్సాహం తట్టుకోలేక అడిగేశాను అనమాట, ఏంటండి ఇలాగా నిమ్మకాయ అంతా అదేంటో బొడుపులాగా ఉంది, ఏంటంటున్నారు, ఏంటి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి. ఏం ప్రాబ్లం లేదమ్మా, అది ఆయన నాకు ఒకే ఒక ఎగ్జాంపుల్ మూడ్లో చెప్పారు. అదేంటంటే మీకు మీ పాప కనుక ఒక తల మీద చిన్న దోమ కొట్టినంత పుట్టుమచ్చు ఉంటే మీరు కనరా అని అడిగారు. అలా కాదండి, నాకు ముందు జరిగిన సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి కదా, అందుకే నేను మిమ్మల్ని ఇలా అడగాల్సి వస్తుంది అంటే, లేదు లేదు అలాగేం లేదు, బేబీ అంతా బాగానే ఉంది, మీరు క్యారీ ఆన్ అవ్వచ్చు అన్నారు. సో అక్కడ నుంచి నేను డెలివరీ టైం వరకు కూడా మొత్తం వర్క్ అనేది అంతా కూడా నేనే ఇంట్లో చేసుకున్నాను. అంటే నేను నార్మల్ డెలివరీ కోసం అనేసి వర్కౌట్స్ అనేవి ఏం చేయలేదు, కానీ ఇంట్లో పని మొత్తం మాత్రం చేసుకునేదాన్ని. ఏం కావాలన్నా సామాన్లు తెచ్చుకోవడం, బయటకు వెళ్ళడం అన్నీ కూడా నేనే చేసుకునేదాన్ని. సో ఇలా చేసుకున్నాక నాకు డాక్టర్ 9th మంత్ రాగానే, అంటే అక్టోబర్ 31st డేట్ ఇచ్చారు, బట్ 12th కి నాకు ఒకసారి చెకప్కి రమ్మన్నారు. 13th కి వచ్చేసి 13th 9th నుంచి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, బ్యాక్ పెయిన్ రావడము, కడుపు కింద భాగం దగ్గర నొప్పి లాంటిది రావడం ఇలాగా. సో అలాగనేసి నేను మా హస్బెండ్కి చెప్తే నేను రేపు తీసుకెళ్తాను రేపు మార్నింగ్. యాక్చువల్గా ఆయన థర్స్డే వెళ్లాల్సింది, ఆయన ఏమన్నారంటే నేను సాటర్డే తీసుకెళ్తాను అని అన్నారు. సో మేము సాటర్డే బండి మీద బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, ఈరోజు జాయిన్ అయిపోవాలమ్మా నువ్వు, నీకు ఈరోజు డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. ఒక్కసారిగా కంగారు వచ్చేసింది మళ్ళీ, ఎందుకంటే ఎవరూ లేరు నా దగ్గర, ఏమిటవుతుంది అనేసి. అది అయిన తర్వాత సరే అనేసి మేము బయటకు వచ్చి, మీకు టైం ఇస్తాను ఒక 2-3 అవర్స్ మీరు రండి మళ్ళీ వచ్చి అడ్మిట్ అయిపోండి అనేసి, సరే అనేసి మేము బయటకు వచ్చేసరికి
డాక్టర్ చెకప్ అంతా అయ్యేసరికి 11:30 అయింది. సరే ఇంకా మా దొడ్డకు కూడా ఫోన్ చేశాను, దొడ్డకు ఫోన్ చేస్తా సరే టికెట్ తీ నేను వస్తాను అని అనింది. ఆ తర్వాత ఇంకా లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి అక్కడే లంచ్ చేసేసి నేను వెళ్ళాను. సో ఇది ఏంటంటే నేను లంచ్ చేసేసి వెళ్ళేసరికి 4 అయింది. డాక్టర్ వచ్చేసి చెక్ చేస్తుంటే ఏంటి మీరు లంచ్ చేసి వచ్చారా అని అడిగారు. అవునండి మేము లంచ్ చేసి వచ్చామంటే అది ఒక పెద్ద మిస్టేక్. మీరు ఎవరైనా డెలివరీకి వెళ్ళేటప్పుడు మాత్రం 4 to 5 hours ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా వెళ్ళండి, ఎందుకంటే మీకు కడుపు ఖాళీగా ఉందనుకోండి, బేబీ తిరగడానికి ఎక్కడ ఉంది అంటే పొజిషన్ ఏంటి అనేటటువంటిది బేబీకి కూడా తెలుస్తుంది. మనం ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు ఒక స్కానింగ్ మిషన్ లాంటిది పెట్టారనమాట. సో స్కానింగ్ మిషన్ పెట్టగానే బేబీ మూవ్ అవ్వలేదు, అక్కడే ఉండిపోయింది. వాళ్ళకి డెలివరీ ప్రాసెస్ అంటే కష్టమైంది అనమాట, ఆ పాయింట్ దగ్గర వాళ్ళకి కష్టమైంది. సో కష్టమయ్యేసరికి ఏమైంది అంటే చాలా కష్టమయ్యేసరికి వాళ్ళు ఏం చేశారంటే డెలివరీని అలాగ కంటిన్యూ చేసి చేసి కాసేపు అయిన తర్వాత మేబీ 6:30 ఆ టైంకి లేదు ఇంకా మీకు సిజేరియన్ అవుతుంది నార్మల్ అవ్వదు అని చెప్పేసి ఆ డ్యూటీ డాక్టర్స్ అన్నారు. డ్యూటీ డాక్టర్స్ అలా అనేసరికి ఇంకా నేనైతే చాలా కంగారు పడిపోయి చాలా టెన్షన్ పెట్టేసుకున్నాను. బీపీ కూడా 280 అట్లా అయిపోయింది, 280 అట్లా వెళ్ళిపోయింది. సో ఇంక ఇలా కాదు అని చెప్పేసి నేను దీనికనే ఫిక్స్ అయ్యాను, డెలివరీ అనేది ఫిక్స్ అయ్యాను. కానీ సిజేరియన్ అనేసరికి ఎవరూ లేరు కదా అనేటటువంటి టెన్షన్ నా దగ్గర నాకున్నటువంటిది ఆ టైంలో మెయిన్. ఇంకా సరే అనేసి ప్రిపేర్ అయిపోయాను. ఎక్కడ కానీ డ్రెస్అప్ కానీ అంతా చేసేసారు. సో అది అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లారు. బట్ అక్కడికి అప్పటికీ నాకు ఎవరైతే మెయిన్ డాక్టర్ నన్ను చూసే డాక్టర్ ఉంటారో ఆవిడ కాల్ చేసి ఎందుకు అమ్మాయికి సిజేరియన్కి తీసుకెళ్తున్నారు, అమ్మాయికి ఆల్రెడీ నార్మల్ రెడీగా ఉంది సో నార్మల్గా అయిపోతుంది, లేబర్ రూమ్కి తీసుకెళ్ళండి, అక్కడ నుంచి నాకు వీడియో చూపించండి, వీడియో కాల్ ద్వారా చూపించండి అని అన్నారు. సో సమ్ వీడియో. సో అలా చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు స్లోగా మూమెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను 1 తిన్న లంచ్ నాకు 6 ఖాళీ అయిందనమాట కడుపు. సో అప్పటికి బేబీ అనేది మూవ్ అయింది. సో మూవ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి అప్పుడు నాకు పెయిన్స్ రావడానికి ఇంజక్షన్ అనేటటువంటిది ఇచ్చారు. స్లోగా అంటే చిన్న పెయిన్స్ వస్తాయి, ఫస్ట్లో అయితే పెద్దగా ఉండదు, మనం తట్టుకోగలిగినట్టే ఉంటుంది. మేబీ అలా స్లోగా 7:15 నాకు ఇంజక్షన్ డోసేజ్ అనేది పెరిగింది. అక్కడ నుంచి నాకు పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. పెద్దగా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు నేను ముందు డెలివరీస్కి రెండింటికి నార్మల్ అయినా సరే చాలా ఇబ్బంది పడ్డానండి, ఎందుకో తెలియదు. మనిషిని కూడా నలిగిపోయేదాన్ని, అంటే అక్కడ డెలివరీ అవుతున్నంతసేపు నాకు వాళ్ళు ఏమనే, ఇక్కడ డెలివరీ నాకేంటో తెలియదు, నాకైతే ఆ రెండు డెలివరీస్ చాలా ఇబ్బంది అనే అనిపించాయి. ఇక్కడ డెలివరీ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళు తీరిగ్గా మాట్లాడేవారు, నువ్వు శ్వాస తీసుకోమ్మా, నీకు వాటర్ కావాలా, నువ్వు వాటర్ తాగుతావా అని వాటర్ నర్స్ వచ్చి నోట్లో పోయడం ఇలా చాలా నెమ్మదిగా చేశారు. సో అదైతే నాకు బెస్ట్ అనిపించింది. సో అక్కడ అయిపోయిన తర్వాత నాకు 7:40 పాప పుట్టింది. పాప పుట్టేసరికి ఆ పాపని అయితే నేను ఫస్ట్లోనైతే పుట్టిన వెంటనే ఇట్లాగ మనకి ఎలా ఉంటారంటే పుట్టిన వెంటనే ఒక సున్న ముద్దలా అంటుకొని పుట్టినట్టుగా ఉంటారనమాట, నేను అలాగే పట్టేసుకున్నాను. బురద పిల్ల, సో ఎగ్జాంపుల్ అయితే బురద పిల్లలా ఉంటారు, నేను అలాగే ఆ బురద మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది పట్టేసుకున్నాను. పట్టేసుకున్నాక అలా పట్టుకోకూడదమ్మా, ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి నా చేతిలోంచి తీసేసి దాన్ని మొత్తం క్లీన్ చేసేసి పుట్టగానే ఏడ్చింది, మొత్తం యాక్టివ్గా ఉంది, కళ్ళు తెరిచి కూడా చూసింది. సో బేబీ 3 kg పుట్టింది, 3.15 kg ఎంతో పుట్టింది. సో 3 and above పుట్టింది, నార్మల్గా ఉందని చూపించారు. చూపించిన తర్వాత నన్ను మాత్రం 2 hours అదే లేబర్ వార్డ్లో అలాగే పడుకోబెట్టారు, ఎందుకంటే బీపీ నాది అసలు తగ్గలేదు. తగ్గడానికి 2 sides ఇంజెక్షన్స్ ఇచ్చారు, 2 చేతులకు అనుకుంటాను ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఎటువంటి తగ్గడం అయితే తగ్గలేదు. సో ఆ 2 hours తర్వాత పనిచేస్తుందని చెప్పేసి అప్పట్లోపు బేబీని మా హస్బెండ్కి ఇస్తే నేను పట్టుకోలేను, క్యారీ చేయలేను. అంటే ఇంకోటి ఏంటంటే దీన్ని కూడా కొంచెం ఉమ్మనీరు తాగేసింది, అందుకనేసి హాస్పిటల్లోనే ఉంచారు. హాస్పిటల్లో అక్కడ NICUలో ఉంచారన్నమాట, అదే ఫ్లోర్లో అదే వార్డ్ అక్కడే ఉంది. సో అయిపోయిన తర్వాత 2 hours అయిపోయిన తర్వాత నేను ఇంకా రెడీ అయిపోయి, అంటే నేనే రెడీ క్లీన్ చేసేసుకున్నాక వాళ్ళ ఆయమ్మలు ఉంటారు కదా వాళ్ళు క్లీన్ చేసి రెడీ అయిపోయి బయటికి వచ్చేసాను. బయటికి వచ్చేసి నుంచి నేను బేబీని తీసుకొని బేబీ వార్డుకి కూడా వెళ్ళి దాన్ని నేనే క్యారీ చేసుకొని రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ చేతిలో కూడా పెట్టాను, తను కూడా ఎత్తుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆ రోజు హ్యాపీనెస్కి అయితే యాక్చువల్గా చెప్పాల్సిన అద్దరు కూడా ఉండదు అనుకుంటున్నాను. నైట్ మొత్తం దాన్ని చూస్తూనే ఉన్నాను, అలా చూస్తూ ఉండిపోయానండి. అండ్ మీ కాపిక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, దాని దీన్ని కూడాను మైథిలి పుట్టినప్పుడు పిక్ చెప్తున్నాను కదా. ఇన్ని పెయిన్స్ పడ్డ తర్వాత ఒక హ్యాపీ ఎండ్ అన్నట్టు నాకు అనిపించింది. సో 3 days ఉన్నాక హాస్పిటల్లో దొడ్డ వచ్చింది, దొడ్డను తీసుకొని
సో డెలివరీ అయిపోయిన తర్వాత జెనెటికల్ డిశ్చార్జ్ అయిన తర్వాత మేము జెనెటికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేబీని చూపించి ఆవిడ కూడా నార్మల్ ఉంది అని చెప్పిన తర్వాత హెడ్ సైజ్ ఇంకా వాళ్ళు మోకాల మీద కొట్టడం అలాంటి పెయిన్ అది స్పర్శ అది ఉందా అవన్నీ చెక్ చేశారన్నమాట సో అవన్నీ నార్మల్ గానే ఉండడంతో ఇంటికి వచ్చేసాము దీన్ని ఇప్పుడు మైథలిన్ వాళ్ళు ప్రొసీజర్ బేబీ అంటారు క్లినికల్ గా అయితే సో అది ప్రొసీజర్ అంటారు దాన్ని ఆ సీవీఎస్ ఏదైతే నేను చెప్పాను చూడండి నాకు టెస్ట్ చేస్తారని దాన్ని ప్రొసీజర్ అంటారు సో ప్రొసీజర్ బేబీ అంటారన్నమాట దీన్ని సో ఇదైతే సూపర్ యాక్టివ్ గా ఉంది మేము థర్డ్ మంత్ లో మైథలి విభాన్ పేరు పెట్టాము అందరినీ పీక్కు తినే స్టేజ్ కు వచ్చేసింది నాకు 3 ఇయర్స్ కే చుక్కలు చూపించేస్తుంది సో ఇది ఇప్పుడు మైథలికి పాప కానీ బాబు కానీ పుట్టినా సరే ఎఫెక్ట్ అవ్వరన్నమాట నో మ్యూటేషన్ వచ్చినందుకు అదే తనకి హెట్రోజీనియస్ వచ్చుంటే ఎవ్రీ టైం తనకు మళ్ళీ అలాగే నాకు ఎలాగైతే ఇప్పుడు ఎవ్రీ టైం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తున్నారో తనకు కూడా అలాగే ఎవ్రీ టైం ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది బట్ ఇప్పుడు తనకైతే అవసరం లేదు ఫర్దర్ తన లైఫ్ లోని అండ్ దీన్ని నాకు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అది అంత అనేసి ఇంకా ఫర్దర్ గా కూడా నాకు డాక్టర్ టెస్ట్ అది చేయించడము నాకు కూడా ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించుకోమని చెప్పింది బట్ నేనైతే ఇంతవరకు చేయించుకోలేదు దాన్ని నా మీద ఇంకా టెస్ట్ చేసిందనమాట సో టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఈ మ్యూటేషన్ ఉండే వాళ్ళు అయితే లేడీస్ లో కూడా ఎఫెక్టెడ్ ఉండాలి దీని ఎందుకు ఎఫెక్టెడ్ లేదు ఇంకా తెలియట్లేదు సో బట్ ఎవ్రీ టైం తన కన్సీవ్ అయినా సరే మనం ఈ ప్రొసీజర్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి అని అన్నారు సో ఈ ఇందులో ఏంటంటే మీకు నాకు జరిగిన టెస్ట్ల గురించి ఈ పార్ట్ లో చెప్పింది ఏంటంటే మెయిన్ గా టెస్ట్ల గురించి సో జెనెటికల్లో కూడా చాలా అంటే చాలా సముద్రం కంటే పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అండి మేము గూగుల్లోని వాటిలోని తెలుసుకుంటే అది చిన్నది అసలు ఎక్కడ కనిపించదు గూగుల్లో చూపించేదానికి మెడికల్ గా ఉండే రిలేటెడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే నేను కూడా అలా గూగుల్లో చదివి వెళ్లి డాక్టర్స్ దగ్గర డౌట్స్ అడిగితే మీరు దాన్ని రిఫర్ చేయొద్దండి దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పారు సో అది అయిపోయిన తర్వాత సో ఇంతవరకు అయితే నాకు ఇప్పుడు మైథలి అయితే ఒక హ్యాపీ చైల్డ్ గా అనిపించి నేను దానికి ఒక ఇంచుమించు 8 మంత్స్కో 9 మంత్స్కో అమ్మ అనింది ఆ రోజు నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదేమో అనిపించింది ఈ రోజు వరకు నన్ను తింటూనే ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇంకొకటి ఏంటంటే మెడికల్ టర్మ్ లో జనరల్ గా ప్రెగ్నెన్సీస్ ని ఎలా చూస్తారు అనేటటువంటిది కూడా నేను మీతో షేర్ చేయాలనుకున్నాను నేను ఎగ్జాంపుల్ మైథలి తీసుకుంటాను మైథలి తీసుకుంటే ఏంటంటే G5D3A2L1 అని చెప్తారు అంటే ఏంటి అనేటటువంటి మీకు నేను డీటెయిల్ గా చెప్తాను G5 అంటే గ్రావిటీ అండి గ్రావిటీ అంటే ఎన్ని ప్రెగ్నెన్సీస్ అనేటటువంటిది D అంటే డెలివరీ 3 డెలివరీస్ అయ్యాయి నాకు మైథలితో కలిపి కనుక D3 A2 అబోర్షన్స్ 2 సో అబో A2 అనమాట L1 లైవ్ 1 అంటే బతుకున్నది ఒకరు సో ఈ టైం ఇలాగా మనకి జనరల్ గా ప్రెగ్నెన్సీస్ లో ఎక్కడైనా సరే రాస్తే ఈ టర్మ్ లోనే రాస్తారు అంటే ఈ దాంట్లో రాస్తారు ఇది మెడికల్ టర్మ్ లో అనమాట సో వాళ్ళు ఎవ్రీ టైం రాసుకునేటప్పుడు ఇదే ప్రాసెస్ లో రాసుకుంటారు అండ్ ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి యాక్చువల్గా అయితే మదర్స్ డే రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను చెప్తున్నాను కదా నేను ఎడిటింగ్ చేసినటువంటిది ఎడిట్ చేయడానికి అవ్వకపోవడం వల్ల నేను మళ్ళీ షూట్ చేసి మీకు ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సి వస్తుంది అందరూ నాకు ఫస్ట్ వీడియోకి ఎంత ఫీల్ అయ్యారో థ్యాంక్ యూ సో మచ్ నా అనుకున్న వాళ్ళు మళ్ళీ ఎవరో నా అనేవాళ్ళు నాకు దొరికారు అనే ఫీలింగ్ నాకు అనిపించింది అండ్ నిజంగా ఆ టైంలో నాకు ఈ ఛానల్ ఉంటే ఇంకా సపోర్ట్గా ఉండేదేమో మీ అందరూ నాతో ఆ టైంలో ఉండుంటే బట్ ఓకే అనలేను బట్ ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలు ఏవైతే జన్మకు నేను మర్చిపోలేనని అనుకుంటున్నాను ఈ అందరూ అంటారు మైథలిని చూసి వాళ్ళని మర్చిపో అనేసి అది సాధ్యం కాదని నాకు మాత్రం తెలుసు సో ఇంతేనండి ఈ ఇలాగ నేను నా హెల్త్ స్టోరీని ఎండ్ చేస్తున్నాను దీని మీద మీకు ఇంకా ఏమైనా నేను చెప్పలేని పాయింట్స్ లేకపోతే మీకేమైనా తెలిసిన పాయింట్స్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పారంటే నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో ఓకే దెన్ బాయ్ ఇంకా కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ ఇచ్చి సో ఎందుకంటే ఇంగ్లీష్లో అంటే ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది ఇంకొంతమందికి కూడా టెస్ట్ల గురించి వాటి గురించి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అనేసి సో నేను అది కొంచెం డిలే అవుతుంది ఒక 2 డేస్లో అది పోస్ట్ చేస్తాను ఇంగ్లీష్లో కూడాను అంతవరకు ఈ తెలుగు వీడియో అయితే నేను త్వరగానే వెళ్ళి పోస్ట్ చేయడానికి చూస్తాను బట్ సారీ లేట్ అయినందుకు మాత్రం మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి
ओके अंड इक्कड़ मैड मीद नेनु ई टाइम लो नेनु एंदुकु शूट चेस्तुन्नानंटे मैथिली ना दग्गर उंडकपोयिनप्पुडे नेनु शूट चेयडानिकि अवुतुंदि अनि इंतकु मुंदु कूडा चेप्पानु कदा इप्पुडु कूडा अदे सिचुएशन अंडि तनु ना दग्गर उंदि अनुकोंडि नेनु अंत इदिगा शूट चेयलेनु सो अदे प्रॉब्लम इंकेम कादु सो अंतेनंडि।